हेलो अंदर की नमस्कार एनएमआर अग्रिकल्चर यूट्यूब चैनल स्वागत मन चैनल डेली खम्मम मार्केट बैडगी मार्केट मदर मार्केट देसी मार्केट समाचार अग्रिकल्चर इनफॉरमेशन प्रति मैं यूट्यूब चैनल इवेदन जरूरी क्रोत का चूस सब्सक्राइब मैं चैनल ने फॉलो अवेजु प्रकाश जिले अच्छे फील्ड की रावत जरिए रईत को माटे प्रयत्न चाहूँ अलागे पंल परस्थित ए विधा उ फील्ड प्रति वीडियो जरूरत మీ పేరు పాపయ్య పాపయ్య ఇదే ఊరు ఇది పోతవరం పోతవరం ఏ జిల్లా ప్రకాశం జిల్లా ఏ నియోజకవర్గం ప్రకాశం నియోజకవర్గం మండలం దర్శి దర్శి మండలం ఎంత వేశారండి తోట నేను రెండు ఎకరాలు రెండు ఎకరాలు వేశారు ఎట్టు తోట బాగానే పర్లేదా ఎన్ని అయితే అండి ఎకరానికి మా ఊరు మీ ఊరిలో పాతిక ముప్పైలు వస్తాయి అంతే మొత్తం విస్తీర్ణం ఎంత ఉంటుంది మీ ఊరు మొత్తం మీద ఉంటుంది వంద ఎకరం ఉంటుంది వంద ఎకరం ఉంటుంది పత్తి వేశారా పత్తి వేసాను ఎన్ని ఎకరాలు వేశారు ఎవరు మొత్తం అందా మీద మీరు నేను ఇరవై ఎకరాలు మీరు ఇరవై ఎకరాలు వేశారు ఎన్ని ఎకరానికి ఎంత వచ్చింది ఎకరానికి రెండు క్వింటాలే రెండు క్వింటాలు వచ్చింది అబ్బా తర్వాత ఇప్పుడు బీకి నీళ్ళు అవకాశం లేదు ఇందా నాడు వచ్చేటప్పుడు పత్తి వేసింది ఒక ఆయన అదింది నేను రెండు ఎకరాలు ఏరావాలి అది కౌలు ఎంత నడుతున్నాయి ఇక్కడ ఎకరానికి ఐదు వేలు నాలుగు వేలు ఐదు వేలు కౌలు బాగా పండుతాయి పొలాలు మంచిగా క్వాలిటీ ఉంటుందా నల్ల పొలాలా రాళ్ళ నేల రాళ్ళ నేల బాగానే ఉంటుంది ఇటు కాలం ఎట్టుండి వచ్చింది కాలం అటు ఇది లిఫ్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇప్పుడు దాకా ఎకరానికి ఎంత పెట్టారండి ఎకరానికి ఇప్పుడు మిర్చి మిర్చికి డెబ్బై వేలు పెట్టిన డెబ్బై వేలు పెట్టుబడి పెట్టారు ఈ సంవత్సరం గిట్టుబాటు అయితే రేట్లు కూడా రేట్లు కూడా ఉన్నాయి బాగా అయితే అంటున్నారు మరి చూడటానికి బాగానే ఉన్నాయి నీటికన్నా అయితే కొంచెం పర్లేదు బాగానే ఉన్నాయి నల్లి నల్లి అనిందండి తగులుతుంది నల్లి లేదు ఇల్టుందా అయితే చెట్లు చచ్చిపోవటం లేదు లేదు చెట్లు చచ్చిపోవడం ఏం లేదు మంచిగా ఉంది బాగానే ఉంది ఫీల్డ్ అయితే బాగుంది ఎకరానికి పాతికలు వస్తాయి వస్తాయండి నేను కూడా చూసే చాలా పొలాలు కూడా బాగున్నాయి పత్తి బీకి వేస్తున్నారు బొగాకు పొగాకు పొగాకు పత్తి వేస్తున్నారు పొగాకు పొగాకు పదకొండు వేలు ఉంది పెట్టుబడి ఎంత అవుతుంది ఎకరానికి ఎకరానికి యాభై వేలు అయింది యాభై వేలు అయింది ఎంత దిగుబడి వచ్చింది ఎకరానికి పది గంటలు వస్తుంది పది గంటలు వచ్చింది లక్ష రూపాయలు వస్తాయి వచ్చేది ఒక యాభై వేలు మిగులుతాయి యాభై వేలు మిగులుతాయి పొగాకు ఎప్పుడు వేసుకుంటే మంచిది ఉంటుంది అప్పుడు బాగా పదో నెలలు వేస్తే అక్టోబర్లో వేస్తే అక్టోబర్ సెప్టెంబర్ నవంబర్ నవంబర్ కల్లా వస్తుంది పెరిగిద్ది ఇప్పుడు అంటే జనవరి వేస్తే అంత పెరుగు రాదు మొక్కజొన్నలు వేస్తారు మీకు మొక్కజొన్న వేరు మొక్కజొన్న వేరు ఇంకా ఏమంటారు బొబ్బర్లు పెసర్లు కందు కంది కంది అని పెద్దగా వేయలేడు మిరప పత్తి బాగా మిరప పత్తి బాగా తర్వాత వేస్తారా ఏందో చెప్పారు దానిమ్మ కాయలు బాగా వేస్తారంట బత్తకాయలు బత్తకాయలు నిమ్మ ఉండే ఏందో దానిమ్మ కాయలు అయితే ఎకరానికి ఇరవై లక్షలు వస్తాయి అంట కదా సంవత్సరానికి అంటున్నారు వచ్చినాయి పక్కన వేస్తే నీటిగా ముందట వచ్చినాయి బాగానే ఈ ఏడు నిమ్మ బాగా నిమ్మ రేట్లు లేవు ఈ మిర్చిని మీరు ఏడమ్ముతారు మేము గుంటూరు గుంటూరే ఇక్కడ లోకల్ వ్యాపారులు ఏడమ్మ గుంటూరు మార్కెట్కే గుంటూరు మార్కెట్కి పోవటమే మందులు బాగా ఏ కొడుతున్నారండి ఏ ఇంకా ఎక్స్పోనస్ గ్రాసియా తర్వాత గొరిల్లా భాషన హైదరాబాద్ మందులు కింద ఏమిస్తారు కింద కింద మందులు అంటే కాంప్లెక్స్ అంటే మందులు కట్టలు అయ్యేవి లేదు మందు కట్ట అంటే కింద ఏమి యూరియా వేస్తారా తర్వాత పది ఇరవై ఆరు బలం మంద అదే ఇరవై 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 తర్వాత పద్నాలుగు ముప్పై పద్నాలుగు తర్వాత పది ఇరవై ఆరు మూడు కట్టలు వేస్తారు మూడు కట్టలు వేస్తారు ఇంకేందండి మరి రైతులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ పంటల పరిస్థితి బాగుందిగా బాగానే ఉంది సరేనండి రైతులు ఇటు పంటల పరిస్థితి అయితే బాగానే ఉంది సో ఉంటానండి పత్తి పోయింది పత్తి పోయింది బాగా దానిమ్మ పొలాలు అయి ఈ యొక్క మిర్చి తోట అయితే చూడండి పూతలు బాగున్నాయి తోట నీళ్లు పెట్టారు మాలకొండయ్య ఏ ఊరు ఇది పోతవరం ఈ టైంలో పత్తి వేశారు యాసంగా ఇది ఇప్పుడు అయ్యేది నాలుగు ఎకరాలు నాలుగు క్వింటాలు కాదా పత్తి వేసినాం ఇప్పుడు మొన్న మొన్నటిదాకా ఏం వేశారు పంట మొన్న మినుము మినుములు వేశారు ఎన్ని ఎకరానికి మొత్తం ఎకరన్నర అయితే పది ఐదు ఐదు క్వింటాలు ఐదు క్వింటాలు క్వింటా ఎంత ఆరున్నర ఇప్పుడు పత్తి ఎప్పుడుకి వచ్చింది మళ్ళీ ఇది రెండు నెలలకు వచ్చింది రెండు నెలలకు వచ్చిద్దా నీళ్ళు పెట్టానా నీళ్ళు డిప్పులు ఇంకా పత్తి చూడండి పత్తి ఇప్పుడే ఉంది పత్తి అంత మోయినాకైతే పెట్టుబడి ఎంత అయితే ఎకరానికి దీనికి తక్కువ తక్కువ అయిద్దా ఏమేమి ఇత్తం ఇప్పుడు ఏమి ఇత్తం వేసేదారు ఇది
డ్రిప్ సాగు చూడండి డ్రిప్ సాగులో